తాగి నోడే కడతారు కదా తాళ పన్ను. ఇవాళ ఎవడు కట్టిండు? మనం కట్టినాం, మనం కట్టినవి కదా. ఇవాళ అక్కడ మొదలైంది కథ. అక్కడ మొదలైన కథ ఎంతమందిని చెరబట్టిండు. ఇప్పుడే అంటుండు మా రావిశెట్టి కుమార్, అన్నా నా కళ్యాణలక్ష్మి చెక్ వచ్చింది, నువ్వు ఈటలాంద్ర మనిషివి, నీ కళ్యాణలక్ష్మి చెక్ ఎవర్రా నువ్వు నా కొడుక? అరే నువ్వు ఎవర్రా, ఎవడి సొమ్ము రా నా కొడుక? మా సొమ్ముతో, మా సొమ్ముతో మీరు బతుకుతున్నారు. మిస్టర్ కేసీఆర్, నేను అడుగుతున్నా ఈ గడ్డ నుంచి, ఎవడి పైసల్ని డీజిలు, ఎవడి పైసల్ని భూవా, ఎవడి పైసల్ని సంపద, ఎవడితో వచ్చింది నీకు ఈ సోకు అని చెప్పి అడుగుతున్నా. నా పుణ్యాత్ముడు నా బాబాసాహెబ్ అంబేద్కర్, నా బాబాసాహెబ్ అంబేద్కర్ ఒక రాజ్యాంగాన్ని ఇస్తే, ఆ రాజ్యాంగ బద్ధంగా మనకు ఓటు హక్కిస్తే, ఆ ఓట్లు వేసి ఎమ్మెల్యే గెలిపిస్తే, ఆ ఎమ్మెల్యే ఎన్నుకున్న వ్యక్తి కేసీఆర్. ఇవన్నీ అంటున్నా, నేను అడుగుతున్నా, తెలంగాణ ఉద్యమాన్ని అడిగినాడు, మీరు విన్నారు చెవులలో, చెవులు నిండా విన్నారు, ఏమన్నాడు? అటుకులు బుక్కి ఉద్యమం నడిపిన్ను, ఉపాసం ఉండి ఉద్యమం నడిపిన్ను, నీళ్లు తాగి ఉద్యమం నడిపిన అన్నావు కదా కేసీఆర్ గారు. ఇదే కరీంనగర్లో పార్లమెంట్ సభ్యుడిగా 2006 నిలబడినాడు. ఆనాటి ప్రభుత్వం యుద్ధం ఉద్యమాన్ని ఒడగొట్టాలని, ఆనాటి ప్రభుత్వం నిన్ను ఒడగొట్టాలని చెప్పి, ఉద్యమాన్ని బొండిగా పిసకాలని చెప్పి 110 కోట్ల రూపాయలు ఖర్చు పెట్టిందని చెప్పి మేము చెప్పినాం, నేను చెప్పినాం. ఒక్కొక్క నియోజకవర్గానికి 10 కోట్ల రూపాయలు చొప్పున ఇచ్చింది ఆనాడు రాజశేఖర రెడ్డి. ఆనాడు నాయకులు కొనుగోలు చేసింది రాజశేఖర రెడ్డి. కొనుగోలు చేసినప్పుడు ఏం మాట్లాడినావు? అది అక్రమ సంపాదన, మన డబ్బే అది, తీసుకోండి, వేసుకునే దిక్కు వేసుకోమని చెప్పిండు. ఎవరు చెప్పింది మాట? కేసీఆర్ చెప్పిండు. నేను 20 ఏళ్ళు మీ కళ్ళ ముందున్నా. నేను ఏనాడు ఒక రూపాయి కూడా ఇవ్వకుండా గెలిచిన బిడ్డ, నేను ఏనాడు ఒక లిక్కర్ సీసా పంచకుండా గెలిచిన బిడ్డ. నేను ఊర్లలోకి వచ్చి దండం పెట్టి, అమ్మా నేనే వచ్చినా అని చెప్తే నిండు మనసుతో ఆశీర్వదించి గెలిపించిన బిడ్డలు మేము. ఉన్నాయా మా దగ్గర పైసలు? అప్పుడు ఖర్చు పెట్టినామా? ప్రగల్భాలు పలికినామా? నేను అడుగుతున్న కేసీఆర్ గారు, మరి 8 సంవత్సరాల కాలంలోనే 2014, 2023 ఈ 8-9 సంవత్సరాల కాలంలోనే మరి ఇన్ని వేల కోట్ల రూపాయలని ఎక్కడి వచ్చినాయి? పోయిన వాయమన్నా సర్ది పట్టుకొని కోలఫరం కాడికి, పోయిన వాయమన్నా నువ్వు కంపెనీ కాడికి, పోయిన వాయమన్నప్పు నీ పొలం దున్నినవా, నువ్వు చేసినవా? ఎక్కడి నుంచి వచ్చినాయి? ఇవాళ నా కరీంనగర్లో ఖర్చు పెట్టిన, హుజబాబాలో ఖర్చు పెట్టిన 600 కోట్లు, గా మునుగోడులో ఖర్చు పెట్టిన 600 కోట్లు, ఇవాళ నువ్వు దేశవ్యాప్తంగా ఏమంటున్నావు? నన్ను చైర్మన్ చేయండి, నన్ను నాయకుడు చేయండి, అన్ని పార్టీలకు డబ్బులు నేనే పంపిస్తా అని చెప్పిన మాట ఎవరు చెప్పింది మన? రాజ్దీప్ సర్దేశాయ్ ఢిల్లీలో ఉంటాడు ఆ మనిషి. ఆ మనిషి మన చెప్పిండు, కేసీఆర్ గారు దేశంలో ఉన్న అన్ని పార్టీలకు డబ్బులు ఇస్తానటువంటి మాట చెప్పింది సర్దేశాయ్ చెప్పిండు, రాజ్దీప్ సర్దేశాయ్ చెప్పిండు. నేను అడుగుతున్నా కేసీఆర్ గారు, ఇన్ని వేల కోట్ల రూపాయలు నీకు ఎక్కడి నుంచి వచ్చినాయి? మా నోరు కొట్టి, మా కడుపు కొట్టి, అక్రమంగా సంపాదించిన మా తెలంగాణ డబ్బుని ఎవడబ్బ సొమ్మని చెప్పి బెంగాల్కు పంపిస్తావు, ఎవడబ్బ సొమ్మని బీహార్కు పంపిస్తావు, ఎవడబ్బ సొమ్మని కన్నడకు పంపిస్తావు? ఇవన్నీ మాకు అర్థం కావట్లేదా? తెలంగాణ ప్రజలారా, నేను అంటున్నా ఈ అంటున్న మాటలు హ్యాబిట్ చౌరస్తాలో చర్చ పెట్టుకుందామా? అసెంబ్లీలో చర్చ పెట్టుకుందామా? ఇవాళ ఇక్కడ చర్చ పెట్టుకుందామా? దమ్ముంటే రమ్మని చెప్పి నేను ఛాలెంజ్ చేస్తా ఉన్నా. నీ వస్తావా, నీ బానిసలు వస్తారా? దీని మీద చర్చ పెట్టుకుందాం ఇవాళ. అమ్మా ఇవాళ ఏందో దావత నడుస్తుంది తెలంగాణ వ్యాప్తంగా. ఆత్మీయ సమ్మేళనాలు జరుగుతున్నాయి, చూసిందా మీరు ఎప్పుడన్నా? ఆత్మీయ సమ్మేళనాలు మన ఖమ్మం జిల్లాలో ఆత్మీయ సమ్మేళనానికి పోతుంటే జనం అక్కడ బాణాసంచ పేల్చి సంబరాలు చేసుకుంటుండే. ఒక గుడిసె మీద నిప్పు రవ్వబడి సిలిండర్లు పేలిపోతే బాంబులు పేలినట్టు పేలింది. 3 రక్తం మడుగులలో గిలగిల కొట్టుకుంటూ ప్రాణవులు పెట్టిండ్రు. 5 మందికి మొత్తం 2 కాళ్ళు తెగిపోయినాయి, ఒకరికి కాలు తెగిపోయింది. కవర్ చేయడానికి ప్రెస్ వాళ్ళకు కూడా కాలు తెగిపోయినాయి. అక్కడ
నేను అడుగుతున్న కేసీఆర్ గారు నీ బ్యాంక్ అకౌంట్లో 1,000 కోట్లు ఉన్నాయనో కదా, మరి ఇక చనిపోయినటువంటి కుటుంబాలకు కనీసం 1 కోటి రూపాయలు ఇవ్వమని చెప్పి డిమాండ్ చేశాను. 1 కోటి రూపాయలు ఇవ్వమని చెప్పి ఎంత ఇచ్చినావు? 5 లక్షలు. 5 లక్షలు వస్తుందానే ప్రాణం, ప్రాణానికి వెలగట్టే మూర్ఖపు నాయకుడు నువ్వు. నేను అడుగుతున్నా ఇవాళ కూడా, ఎవరైతే చనిపోయిందో 1 కోటి రూపాయలు నష్టపరిహారం ఇవ్వమని చెప్పి డిమాండ్ చేస్తున్నా ఈ వేదిక నుంచి. ఎవరైతే శాశ్వతంగా పనిచేయలేరో వాళ్ళని చూసుకుంటూ మాత్రమే బతకను కుటుంబ సభ్యులు 2 కాళ్ళు తెగిపడ్డాయో, వాళ్ళు ప్రెస్ వాళ్ళైనా ఎవరైనా, వాళ్ళకు కూడా 50 లక్షల రూపాయలు చెప్పిన ఇవ్వమని చెప్పి డిమాండ్ చేస్తున్నాను.